ఆయన మీ పేరు? నా పేరు మోహన్ అండి. జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు ఇవ్వడం చూసారా మీరు? ఆ చూసాం. ఎలా అనిపించింది? ఆ పర్లేదు, అది కాకుండా ఇంకా వేరే వస్తే బాగుంటుండే, బట్ అదైనా బాగానే ఉంది. సో కామన్ మ్యాన్ గుర్తుపట్టే విధంగా ఉండే గాజు గ్లాస్ గుర్తు అంటే జనసేన పార్టీకి కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి అనుకోవచ్చా? కామన్ మ్యాన్ గుర్తుపట్టే విధంగానే ఉంది, కానీ నాకు ఎందుకో పర్సనల్గా అది కాకుండా ఇంకా కొంచెం మంచిగా వచ్చే ఉంటే బాగుంటుండే, కానీ ఇప్పటికైనా పర్లేదు, గాజు గ్లాస్ ఉంటే బాగానే ఉంది. ఏపీ పాలిటిక్స్లో రానున్న రోజుల్లో జనసేన పార్టీ ప్రభావం ఎంత ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ప్రభావం బాగానే ఉంటుందండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జెన్యున్, నిజాయితీ. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఇప్పుడు పార్టీ ఎలక్షన్స్లో గుర్తు మ్యాండేటరీ కాదనుకుంటున్నాను నేను, అంటే అది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, ఎందుకంటే ఈ రోజులలో కొంచెం చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి ఓట్ వేసేటప్పుడు గుర్తుతో పాటు వాళ్ళ నేమ్ కూడా ఉంటుంది కాబట్టి క్లియర్గా. సో క్యాండిడేట్ని పట్టేసి వేయచ్చు ఓటు. చూసుకుంటే ఇప్పుడు ఏ కొత్త పార్టీ అయినా వాళ్ళు సింబల్ కోసం, అంటే సింబల్ మంచి సింబల్ వస్తే బాగా వాళ్ళకి యాప్ట్గా ఉండి వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయని ఆలోచిస్తుంటారు. సో వాళ్ళకు కోరుకున్న గుర్తు రావడంలో కొంచెం నిర్లక్ష్యం జరుగుతుంది. సో మరి జనసేన పార్టీ మాత్రం వాళ్ళు కోరుకున్న గాజు గ్లాస్ గుర్తు రావడం జరిగింది. సో వాళ్ళు కొంచెం ఆశాభావంగానే వ్యక్తం చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదండి, నాకు కూడా మంచి, అంటే నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు కూడా గ్లాస్ కాకుండా ఇంకా ఏదైనా మంచిది యూనిక్గా ఉంటే బాగుండి అనిపించింది. రీసెంట్గా మన తెలంగాణ ఎలక్షన్లో కూడా ఒక ఆరు గుర్తుకు బదులు ట్రక్ గుర్తుకు ఓట్లు వేయడం వల్ల కూడా కొన్ని సీట్లు కోల్పోవడం జరిగింది. సో ఏంటంటే మరి ఏపీ పాలిటిక్స్లో కూడా జనసేన పార్టీకి గాజు గ్లాస్తో పాటు టబ్బు కావచ్చు, అంటే బకెట్, ఇంకా దాంతోపాటు సాసర్ గుర్తులు కూడా ఉన్నాయి. దీనివల్ల ఏమన్నా వాళ్ళకు ఏమైనా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఉంటుందండి, ఇప్పుడు చెప్పిన తర్వాత, ఇప్పుడు చెప్పాను కదా నేను, రూరల్ బ్యాక్గ్రౌండ్లో అన్ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఏమైనా అట్లా ప్రాబ్లం ఉండొచ్చు, కాకపోతే చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి ఆ గుర్తుతో పాటు పక్కన ఈవీఎం మిషన్లో నేమ్ కూడా ఉంది కాబట్టి క్లియర్గా దే కెన్ ఐడెంటిఫైజ్. చూసుకుంటే ఇప్పుడు మార్పు కోసం పెట్టిన పార్టీగా జనసేన పార్టీ ఆవిర్భవించింది. సో రానున్న రోజుల్లో ఎలాంటి మార్పు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ పార్టీ నుంచి? మార్పు మాత్రం పక్కాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఐఎమ్ షూర్ అబౌట్ దట్. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా 2019 ఎలక్షన్స్లో కాకపోయినా మేబీ పవన్ కళ్యాణ్ విల్ బికమ్ సీఎం 100% వన్ డే. సో అంటే ఇప్పుడు రానున్న రాజకీయాల్లో, అంటే ఏపీ పాలిటిక్స్లో, అంటే జనసేన తన మార్క్ చూపిస్తుంది అనుకోవచ్చా? మేబీ చూపించవచ్చు, కాకపోతే ఇంక నా ఇంటెన్షన్ ఏంటంటే ఇంకా యాక్టివ్గా లాస్ట్ 4 ఇయర్స్ నుంచే బాగా ప్రయత్నం చేసి ఉంటే ఇప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైతే ఏమి కారణాలు ఉండొచ్చు కొంచెం లేట్గా యాక్టివ్లోకి వచ్చాడు కాబట్టి ఇట్ మైట్ బీ ఇట్ టేక్స్ టైం అనమాట. ఇంకా చూసుకుంటే అంటే పవన్ కళ్యాణ్ గారికి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది, అది సినిమా వరకు అనుకోవచ్చా, రాజకీయాలు కూడా పనికొస్తుంది అనుకోవచ్చు? లేదండి, 100% ఇది యూత్లో మంచి ఫాలోయింగ్ ఇది కంపల్సరీ, రాజకీయంగా కూడా ఆయనకు చాలా ఫాలోయింగ్ ఉంది. అన్న ఏం పేరు? అన్న పేరు? అన్న పేరు శివకుమార్ అన్న. మాది నల్గొండ డిస్ట్రిక్ట్ అన్న, బట్ ఇక్కడ అమీర్పేటలో కోచింగ్ తీసుకొని రావడానికి వచ్చాము. మొన్న జనసేన పార్టీకి గాజు గ్లాస్ సింబల్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది అన్న, ఎందుకంటే సామాన్యుడు, ప్రతి సామాన్యుడు జీవితాన్ని మొదటి రోజు స్టార్ట్ చేసేదానికి గ్లాస్తో స్టార్ట్ చేశారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నది. ఈ గాజు గ్లాస్ అంటే ఇప్పుడు సామాన్య ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుంది, అందరూ సామాన్యులు చాలా, అంటే ఇప్పుడు సామాన్య ముసలి వాళ్ళు కూడా గాజు గ్లాస్ని ఇమ్మంటే గుర్తుపడతారు, నిరక్షరాస్యులు కూడా గాజు గ్లాస్ని ఇమ్మంటే ఐడెంటిఫై చేసి మంచిగా ఉంటుంది. దానివల్ల జనసేన పార్టీకి బెనిఫిట్స్ ఉంటాయి అనుకోవచ్చా? చాలా ఉంటాయండి బెనిఫిట్స్, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కారు ట్రక్ ఉంది అనుకో, కారుకి వేసి ట్రక్కి వేసిరు, ఇప్పుడు గాజు గ్లాస్ అంటే ఈజీగా అర్థమైపోతుంది, ఎందుకంటే ఇంట్లల్లో వాడేది, హోటల్లో కనబడేది, ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ మన గాజు గ్లాస్ ఏమంటే మనకు కళ్ళ ముందే ఉంటుంది, కావున మనకు ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. సో ఏ కొత్త పార్టీ పెట్టినప్పటికీ వాళ్ళు ఎక్స్పెక్టేషన్ సింబల్, అంటే కామన్ సింబల్ రావడంలో కొంచెం నిర్లక్ష్యం జరుగుతుంది, కొంచెం వాళ్ళు ఎక్స్పెక్టేషన్ రాదు, కానీ జనసేన పార్టీకి అందరూ సామాన్య గుర్తుపట్టే రీతిలో గాజు గ్లాస్ సింబల్ రావడం జరిగింది. సో వాళ్ళు కూడా జనసేన పార్టీ కూడా హ్యాపీగా వాళ్ళ వ్యక్తం చేయడం జరిగింది. సో మీకు ఎలా అనిపించింది అది? మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే గాజు గ్లాస్ అనేది అందరికీ మామూలుగా యూజ్ చేస్తుంటాం కదండి, అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అది రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదండి ఆంధ్రప్రదేశ్లో, ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రేంజ్ ఎంతో చూపిస్తారు, జన సైనికుల్లాగా పోరాడి ఖచ్చితంగా అధికారం తీసుకురాని ప్రయత్నించాలని చూపిస్తున్నారు. మిమ్మల్ని చూస్తే మిగిలిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా కనిపిస్తున్నారు. సో అంటే రానున్న ఏపీ ఎలక్షన్స్లో జనసేన పార్టీ ప్రభావం ఎంతమేర కనిపిస్తుంది అనుకుంటున్నారు మీరైతే? ఖచ్చితంగా జనసైనికునే అండి, నేను కూడా ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా. 2014లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ వల్లనే టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది, కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అనేక అరాచకాలు, అనేక భూదందాలు, అనేక భూ కబ్జాలు చేసింది, అందుకే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి జనసైనికులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక్కరే పోటీ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఫామ్ చేస్తామండి, 175 సీట్లలో కనీసం 100 సీట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలవబోతున్నాను అని ఖచ్చితంగా చెప్తున్నామండి. ఇప్పటికైతే జనసేన పార్టీకి యూత్లో మంచి
ఫాలోయింగ్ ఉంది. సో మరి రానున్న రోజుల్లో మరి ఫాలోయింగ్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు అంటే రాజకీయాలు వేరు సినిమా ఇండస్ట్రీ వేరు అని చాలా మంది అంటున్నారు కదా, మరి దాని మీద మీ అభిప్రాయం? ఫస్ట్ రాజకీయాలు సినిమాలు కాదండి, మంచి వ్యక్తి అండి. మంచి వ్యక్తి ఉన్న కాడల్లా ప్రతి ఒక వ్యక్తి మంచి అయితే ఖచ్చితంగా ఒక చెట్టు ఉండంటే చెట్టు కింద 10 మంది నీడకు వస్తారండి. అట్లే పవన్ కళ్యాణ్ అనే ఒక మంచి వ్యక్తి ఉన్న మనిషి కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమాలు ఉన్నా రాజకీయాలు ఉన్నా ఎక్కడున్నా సినిమాలు వదిలిపెట్టినా రాజకీయాలు వదిలిపెట్టినా ఆయన స్టార్ హీరోనే, స్టార్ హీరోనే, ఎప్పుడైనా స్టారే. సో మార్పు కోసమే పెట్టిన పార్టీగా జనసేన అవతరించింది. సో రానున్న రోజుల్లో జనసేన ఎటువంటి మార్పును తీసుకొస్తుంది అనుకోవచ్చు జనాల్లోకి? ఖచ్చితంగా అండి, మార్పు కోసం చాలా ఇంటర్వ్యూలో చెప్పింది అండి పవన్ కళ్యాణ్. నాకు చాలా డబ్బు ఉంది, నాకు చాలా అన్ని ఆశపాసులు ఉన్నాయి, కానీ నేను దాంట్లో అన్నింటిలో సంతృప్తి పడలేనప్పుడు నేను చనిపోతే 4 అడుగుల నేల కావాలన్నాడు అండి. అంతకు మించి ఏం చేసామండి? ఇంకా చాలా ఆయన ఖచ్చితంగా మార్పు చేశారని అనుకుంటున్నాను అండి, ఖచ్చితంగా మార్పు చేశారని అనుకుంటున్నాను. సో మరి కర్ణాటక మాదిరి ఏపీలో కూడా ఏమన్నా హంగ్ ఏర్పడే అవకాశం ఉందంటారా? చెప్పలేమండి, ఖచ్చితంగా జనసేనకే ప్లస్ ఉందండి. అటు చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు అరాచకాలు అయిపోయినాయి, జగన్ అంటే ఎంతసేపు అవినీతి పరుడు, జగనే ఉంటుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నేను తెలంగాణ ప్రజలుగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా జనసేన వైపు ఖచ్చితంగా మార్పు కోరుకుంటారని అనుకుంటున్నాను అండి. అంటే ముందస్తు ఎన్నికల వల్ల తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేయలేదు, సో రానున్న ఎంపీ ఎలక్షన్స్ మాత్రం పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సో ఒకవేళ ఎంపీ ఎలక్షన్లో పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఫలితాలు? అన్ని సీట్లు గెలవకపోవచ్చు, బట్ జనసేన రేంజ్కి కనీసం 17 సీట్లు ఉన్నాయి కదండి, 17 సీట్లు 4 నుంచి 5 సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది. ఒక 10 నుంచి 12 సీట్ల జనసేన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఒక జన సైనికులు అందరూ ఓటు వేయకపోయినా జన సైనికులు వేసినా కానీ రిజల్ట్స్ తారుమారే, ఖచ్చితంగా రిజల్ట్స్ ప్రభావం చూపుతుంది అండి. ఇప్పుడు జనసేన పార్టీకి సింబల్ గాజు గ్లాస్ గుర్తు ఇవ్వడం జరిగింది, సో మీకు ఎలా అనిపిస్తుంది గాజు గ్లాస్ సింబల్ ఇవ్వడం? గాజు గ్లాస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా జనసేన పార్టీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం అండి పవన్ కళ్యాణ్ గారు. ఆ గాజు గ్లాస్ ఇచ్చారని కాదు, మామూలుగా జనసేన అతను వ్యక్తిగతంగా చాలా ఇష్టం నాకు పార్టీ పరంగా. సరే ఆ పార్టీకి ఒక పార్లమెంటు డిసైడ్ చేసి గ్లాస్గా ఇచ్చింది కాబట్టి మరి అది ఆంధ్రాలో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలండి. సో చూసుకుంటే సామాన్యులకు బాగా గుర్తుండిపోయే ఒక గుర్తులా ఇది వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఏంటంటే ఈ సింబల్ రావడం కూడా వాళ్ళు కొంచెం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఏంటంటే దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి అనుకోవచ్చా జనసేన పార్టీకి? తప్పకుండా ఉంటుందండి, ఎందుకంటే వేరే ఏదన్నా గుర్తులు ఇస్తే అనుకోవచ్చు గ్లాస్ గుర్తు కాబట్టి సామాన్య ప్రజలలో కానీ గ్రామాలలో కానీ మెయిన్ ఇది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే సింబల్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదండి. అసలు అనేది పక్క డెఫినెట్గా ఇది ఉంటుంది దానికి పార్టీ పరంగా. సో రానున్న ఏపీ పాలిటిక్స్లో జనసేన పార్టీ ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంపల్సరీ పోటీ ఇస్తుందండి. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పవన్ కళ్యాణ్ కంపల్సరిగా జగన్కి పొత్తిస్తాడని నేను నా అభిప్రాయం ఇస్తున్నాను. అతను ఎటిస్తే మాత్రం ఓట్లు మాత్రం చీలిక అయ్యే కంపల్సరీగా ఉంటుంది అది ప్రభావం. అది ఎటిస్తే అటు మాత్రం ఆంధ్రాలో రావచ్చని నేను అభిప్రాయపడుతున్నానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది, అంటే చాలా వరకు చెప్తున్నారు చాలామంది, అంటే సినిమాలు వేరు పాలిటిక్స్ వేరు అని. సో మరి ఆయనకున్న యూత్లో ఫాలోయింగ్ అనేది ఈ రాజకీయాల వరకు కూడా పనికొస్తుంది అనుకోవచ్చా? అది తప్పకుండా పనిచేస్తుందని, కానీ గ్రామాల్లో ఒకటి వీక్ ఉంది. సరే ఇప్పుడు కాకపోయినా గత మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల తర్వాత అయినా అది పార్టీ బలపడే అవకాశం ఉంది. ప్రజెంట్ అతను ఎటు పోటీ ఇస్తాటు వచ్చే ఆ పార్టీ వచ్చే అవకాశం అయితే చాలా మెరుగ్గా ఉంది కనిపిస్తున్నాయండి. మీ పేరు? సాయి కుమార్. జిల్లా మాది ఆయుధ డిస్ట్రిక్ట్, రామన్నపేట మండలం, రామన్నపేటలో ఉంటాము. జనసేన పార్టీకి గాజు గ్లాస్ సింబల్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది, సో చూసారా మీరు? చూశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే పవన్ కళ్యాణ్ ఫేవరెట్ హీరో. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు అవి నాకు ఇన్స్పైరబుల్గా ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంది అంటే పవన్ కళ్యాణ్ మన ఆంధ్రాలో ఇప్పుడు సీఎంకి పోటీ చేద్దాం అనుకుంటున్నాడు, అతను చేస్తున్నాడు కాబట్టి ప్రజల కోసం ఏదైనా ఒక మంచి చేస్తారనే ఆలోచన ఉంది. ప్లస్ అంతా కాకుండా సపోర్టుగా ఏంది అంటే ఆంధ్రాలో టీడీపీ అనేది మొత్తం అంతరించిపోయింది, కావున జనసేన వస్తుందని నమ్మకం ఉంది. ప్లస్ ఇప్పుడు జనసేన పార్టీకి గాజు గ్లాస్ సింబల్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది, సో గాజు గ్లాస్ సింబల్ ఎలా ఉంది, వాళ్ళకు యాప్ట్ అయ్యే విధంగా ఉందా? ఎందుకు అంటే గాజు గ్లాస్ సింబల్ అంటే మనం నిత్యం వాడేది గాజు గ్లాస్. గ్లాస్ లేని మనం ఏది వర్క్ కూడా చేయలేము, ఎందుకంటే వాటర్ తాగడానికైనా సరే ఏదైనా లిక్విడ్ తాగాలన్నా సరే ప్రతి ఒక్కటి కూడా మనం టీ కూడా మనం గ్లాస్తోనే తాగుతాం. గ్లాస్ అనేది ఇంపార్టెంట్. సో నాకైతే మంచిగా అనిపించింది సింబల్. సామాన్యులు ఎక్కువగా గుర్తుపట్టే విధంగా ఉండే సింబల్ కాబట్టి జనాలకు మంచిగా చొచ్చుకుని పోయే అవకాశం ఉందంటారా? ఉందండి. ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు కార్ అని పెట్టారండి. ఇప్పుడు మన తెలంగాణలో చూస్తే మనము టీఆర్ఎస్ పార్టీ కారు ఉంది, ఆంధ్రాలో చూస్తే మనం టీడీపీ చూస్తే మనం సైకిల్ ఉంది కదా. అట్లనే మన పవన్ కళ్యాణ్ కూడా డిఫరెంట్గా ఆలోచించింది కాబట్టి సామాన్యుడు అందరూ చూడగలేది, ప్లస్ అందరి దగ్గర ఉండేది కాబట్టి అందరూ ఐడెంటిఫై చేయగలుగుతారు పలానా పార్టీ జనసేన పార్టీ సింబల్ ఏంది అంటే గ్లాస్ అని గుర్తుపెట్టుకోగలుగుతారు. సో చూసుకుంటే జనసేన పార్టీ ఏపీలో రానున్న ఎలక్షన్ ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నాను మీరైతే? కంపల్సరీగా నేను సీఎం అయితే అని చెప్పలేను, కాకపోతే మాత్రం కొన్ని సీట్లు అయితే గెలుస్తాడు. సపోజ్ ఒక 100 సీట్లకైనా సరే కనీసం ఒక 50-60 అన్న గెలుస్తాడు నమ్మకం ఉందండి.
మార్పు కోసమే పెట్టిన పార్టీగా జనసేన అవతరించింది సో ఇప్పుడు వాళ్ళు రానున్న రోజుల్లో ఎటువంటి మార్పు తీసుకొస్తారు అనుకుంటారు మీ అయితే మార్పు అంటే మెయిన్ ఆఫ్ ఆల్ ఏంది అంటే మన తెలంగాణ ఆంధ్రలో కరప్షన్ అనేది చాలా బాగా ఎక్కువైంది అయితే మన పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు అంటే కరప్షన్ అనేది అంతరిస్తా అని చెప్తున్నాడు అంటే ఎక్కడ కరప్షన్ లేకుండా చూస్తా అని చెప్తున్నాడు కదా అది ఒక్కటి చేస్తే చాలండి మన ఇండియా మాత్రం కంపల్సరీగా మనం డెవలప్ అవుతామని చెప్పుకోవాల్సి సో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న జనసేన పవన్ కళ్యాణ్ గారికి రానున్న రోజుల్లో రాజకీయంగా ఎటువంటి సపోర్ట్ దొరుకుతా అనుకుంటున్నారు యూత్ నుంచి కంపల్సరీ యూత్ మాత్రం సపోర్ట్ చేస్తారండి ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు అందరూ ఇన్స్పైర్గా తీసుకుంటారు కాబట్టి మ్యాక్సిమం ఏంది అంటే ఇప్పుడు తెలంగాణలో చూస్తే మనము రైతులకు రైతు బంధు పథకం అని పెట్టేశాడు మన కేసీఆర్ అదే జగన్ ఏంది మన జగన్ కూడా వచ్చాడండి జగన్ కూడా అక్కడ ఏదో చేద్దామని చెప్తున్నాడు కానీ వాళ్ళిద్దరు చెప్పిన దానికంటే వాళ్ళు చేస్తారని నమ్మకం లేదు కానీ పవన్ కళ్యాణ్ చేస్తారని ఒక కాన్ఫిడెంట్ ఉందండి మెయిన్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టూడెంట్స్కి చాలా కాన్ఫిడెంట్ ఉంది సో మరి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలా ఉందనుకుంటున్నారు రానున్న ఎలక్షన్లో కావచ్చు యూత్లో కావచ్చు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు మెయిన్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మనం మామూలు ఏదైనా మీటింగ్ వెళ్ళామనుకో పవన్ కళ్యాణ్ వస్తుండే చాలామంది పోతారు ఎందుకు పోతారు అంటే పవన్ కళ్యాణ్ చూడడానికి ఎవ్వరు వెళ్ళరండి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి ప్లస్ ఇన్స్పైరబుల్గా ఉంటాయి కాబట్టి వెళ్తారు ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా మనకు మన ఎంటికలు ఇట్లా నిక్కబుసేలాగా అనిపిస్తాయండి అందుకనే పవన్ కళ్యాణ్ మాటల కోసం మనం వెళ్తాము మెయిన్లీ ఏంటంటే ఆస్ట్రేలియా అయినా యూఎస్ అయినా ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ అనేది చాలా ఫేమస్గా ఉన్నాడు ఎందుకు ఉన్నాడు అంటే ఆయన మాటల వల్లనే ఆయన ఫేమస్ అయిపోయాడు చదువుకున్నాడు ప్లస్ ఆయన తీసిన మూవీస్ కూడా అన్ని ఇన్స్పైరబుల్గా ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే అంత క్రేజీ సో మరి రానున్న రోజుల్లో మరి ఏపీ పాలిటిక్స్లో జనసేన పార్టీ ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు మీరైతే రానున్న రోజుల్లో అంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా పోటీ చేస్తే బాగుండు అనిపించింది కానీ అనివార్య కారణాల వల్ల తెలంగాణలో పోటీ చేయలేకపోయాడు కానీ ఆంధ్రాలో మాత్రం పోటీ చేస్తే మాత్రం కనీసం ఒక 50 నుంచి 40 సీట్లు వస్తాయని నాకు నమ్మకం ఉందండి జై పవనిజం